Hi, I am Shamir, Dalto Property Managing Director. Dalto Property, ఇప్పటి వరకు కొన్ని వీడియోస్ మీ అందరికి ఇవ్వాలని మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళకి. సో 15 వీడియోస్లో ఇప్పటి వరకు 7 వీడియోస్ని మేము రిలీజ్ చేసాం. సో చాలామంది ఈ వీడియోస్ని లైక్ చేస్తున్నారు, అలాగే కామెంట్ చేస్తున్నారు, ఇంకా మంచి వీడియోస్ చేయమని కూడా అడుగుతున్నారు. సో రిమైనింగ్ ఉన్న 8 వీడియోస్ని మేము త్వరలోనే రిలీజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం చేయబోతున్న వీడియో 8th వీడియో అన్నమాట. ఫేస్బుక్ బిజినెస్ చాలామందికి ఎలా తెలిసి కొంతవరకు వాడుకుంటున్నారు, తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాం మేము. సో ఇందులో మంచిగా అంటే లీడ్స్ జనరేట్ చేసుకోవడానికి చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు క్లియర్గా చూపించాలని. సో ఈ వీడియో 5 to 7 మినిట్స్ వరకు ఉంటుంది. వీడియో మొత్తం మీరు అందరూ చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా రియల్ ఎస్టేట్లోకి వచ్చే వాళ్ళు ఎంతోమందికి ఈ వీడియోస్ చాలా చాలా ఉపయోగపడతాయి. సో మీరందరూ లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు కంపల్సరీ ప్రతి ఒక్కరు వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా పాయింట్స్ తెలియబోతున్నాయి. థ్యాంక్ యూ. మీరు హోమ్ పేజీలోకి వెళ్ళండి. ఇక్కడ చూస్తే మీకు డాల్టు ప్రాపర్టీ అనేది నాకు 2 గ్రూప్స్ ఉన్నాయి, అలాగే విజయవాడ ప్రాపర్టీ కన్సల్టెన్స్ అని ఒక గ్రూప్ ఉంది. పైన సిఓవర్ ప్రొఫైల్ అంటే ఇది నాది వస్తుంది అన్నమాట. సో నా డీటెయిల్స్ ఇట్లా వస్తాయి. సో ఇందులో వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ క్లియర్గా ఉంది, మార్కెట్ ప్లేస్లో ఆల్రెడీ ఎవరో పంపించినవన్నీ ఉన్నాయి. ఇక్కడ మార్కెట్ ప్లేసు పేజీ ఉంది, అలాగే మీకు ఫ్రెండ్స్ ఉన్నారు, గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీకు యువర్ గ్రూప్స్ అని దాంట్లోకి వెళ్ళగానే మీకు ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూస్తే ఇవన్నీ డైరెక్ట్ ప్రాపర్టీ గ్రూప్ అని ఉంది. సో ఇట్లా చూడండి ఈ గ్రూప్లో ఎంతమంది నెంబర్స్ ఉన్నారనేది కూడా మీకు. 2.8K అంటే 2800 మంది వరకు మనకి ఈ యొక్క ప్రాపర్టీ గ్రూప్లో ఉన్నారనమాట. దీన్ని మీరు లక్షల్లోకి మార్చుకోవచ్చు అనమాట. ఇందులో నెంబర్ ఆఫ్ పర్సన్స్ యాడ్స్ పెట్టారు, అది మనం అప్రూవ్ చేస్తే వెళ్తుంది అట్లా. సో ఇందులో చాలా రకాలుగా పెట్టుకోవచ్చు, అడ్మిన్ అప్రూవ్డ్ అని ఉంటుంది, లేదా డైరెక్ట్గా ఎవరైనా పెట్టుకునేలా ఉంటారు. ఇలా నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ వస్తున్నాయి చూడండి. సో దీంతో పాటుగానే మీరు మెయిన్ ఫేస్బుక్లోకి వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళండి. ఇక్కడ పైన చూడండి సేల్ అని ఉంది కదా, సో ఇందులోకి వెళ్ళగానే మీకు ఐటమ్స్లోకి వెళ్ళండి. అంటే హోమ్ ఫర్ సేల్ ఆర్ రెంట్ లేదంటే ఐటమ్స్ వెహికల్స్ ఉంది. సరే, హోమ్ ఫర్ సేల్ అంటే మనం వెళ్ళగానే హౌస్ కానీ అమ్మాలనుకుంటున్నప్పుడు. సో ఇక్కడ వెళ్ళగానే మనకి ఫోటో యాడ్ చేయమని అడుగుతుంది. సో ఫోటోని ఓకే చేసుకున్నాం, సపోజ్ ఒక ఫోటోని మనం ఓకే చేసాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్ని ఫొటోస్ అని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేటప్పటికి ఫర్ సేలా ఫర్ రెంటా, ఫర్ సేల్ అని పెట్టాం, టైటిల్ హౌస్ ఫర్ సేల్ అని పెడుతున్నాం. హౌస్ ఫర్ సేల్ అని పెట్టాం, సేల్ టైప్ ఏంటి అనేది. సో న్యూనా ఇది రీసేల్ న్యూ అని పెట్టాం మనం. ప్రాపర్టీ టైప్ ఏంటి అనేది, హౌసా అపార్ట్మెంట్నా బిల్డర్ ఫ్లోర్నా. సరే, హౌస్ అని పెట్టాం మనం. సో ఇక్కడ బెడ్రూమ్స్ ఎన్ని ఉన్నాయి, సపోజ్ 3, బాత్రూమ్స్ ఒక 3 అనుకుందాం. సార్ ప్రైస్ వచ్చేటప్పటికి 1 CR పెడదాం. ఇక్కడ 1 CR వచ్చింది. సో ప్రాపర్టీ అడ్రస్ వచ్చేటప్పటికి ఎక్కడ అనేది మనం పెట్టుకోవచ్చు. హైదరాబాద్ పెట్టాం. సో ప్రాపర్టీ దగ్గర మ్యాటర్ ఏంటనేది చేసుకోవాలి. సో ఇట్లాగా మొత్తం క్రియేట్ చేసుకోవాలి, కార్పొరేట్ ఏరియా ఏంటి అనేది మొత్తం చేసుకుని ఓకే చేసుకుంటే ఈ యాడ్ అనేది మీకు పోస్ట్ అవుతుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది. నెక్స్ట్ అనేది మనం వెళ్తాం, ఇవన్నీ కూడా ఫిల్ఫిల్ చేయాలి. మనం ఫిల్ఫిల్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా యాడ్ అనేది అప్డేట్ అవుతుంది. సో నేను యాడ్ మొత్తం పెట్టకుండా మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ వీడియో అనే దాంట్లో వెళ్తుంది. ఇలాగే ఐటమ్స్లోకి వెళ్తే ఇక్కడ కూడా మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు మీకు ఇక్కడ చూడండి కేటగిరీ ఏంటి అనేది మొత్తం పెట్టినాక ఇక్కడ బూస్టర్ లిస్టింగ్ ఆఫ్టర్ పబ్లిష్ అని ఉంది కదా, ఇది ఇలా క్లిక్ చేయగానే దీంట్లో అమౌంట్ అడుగుతుంది. అమౌంట్ మీరు పే చేసుకుంటే ఇంకా ఎక్కువ మంది దీన్ని చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అలాగే లిస్ట్ ఇన్ మోర్ ప్లేస్ అని ఉంది, ఈ మోర్ ప్లేస్ అనే దాంట్లో కానీ మీరు లిస్ట్ చేస్తే ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ దగ్గర ఏ గ్రూప్స్ ఉన్నాయి. ఆల్రెడీ మార్కెట్ ప్లేస్లో రైట్ క్లిక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ కార్స్ అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఓకే చేసాం మనం, అలాగే విజయవాడ గుంటూరు అనే దాంట్లో చేసాము, రియల్ ఎస్టేట్ హైదరాబాద్ అనే దాంట్లో చేసాం. ఇట్లాగా మీరు నెంబర్ ఆఫ్ దాంట్లో ఈ ఓకే చేసుకున్నారనుకోండి, విజయవాడ రియల్ ఎస్టేట్ అంటే మీ ఏరియాలో ఎక్కడ ఉంది, ఎన్ని గ్రూప్స్ అనమాట మనకి. అట్లాగే కింద చూస్తే జాయిన్ అని అడుగుతుంది, ఈ జాయిన్ అనే దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. దానిలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఆ ఓకే చేసుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇలాగ నెంబర్ ఆఫ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో దాంట్లో యాడ్ పెట్టినప్పుడు ఒకే యాడ్ని ఒక్కసారి మార్కెట్ ప్లేస్లో పెడితే నెంబర్ ఆఫ్ గ్రూప్స్కి మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట ఇది. సో ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. అట్లాగే
మళ్ళీ వెనక్కి వద్దాం. సో అలాగే పేజెస్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు మూడు పేజెస్ కనిపిస్తున్నాయి. ఇది అఫీషియల్ మా పేజ్ అన్నమాట. ఈ పేజీలో టల్టీ ప్రాపర్టీ పేజీలో చూస్తే మీకు ఎంతమంది ఉన్నారు అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. సో మనం ఏమేమి యాడ్స్ పెడుతున్నాం, ఎవరెవరు ఎంతమంది ఉంటారో, ఎన్ని గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు అనేది కూడా క్లియర్గా వస్తూ ఉంటుంది మనకి. సో ఇందులో కూడా ఇక్కడ పోస్ట్ అని ఉంది చూడండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఫొటోస్ యాడ్ చేసేసి దీంట్లో కూడా మొత్తం పెట్టుకోవచ్చు మీరు. చెక్ ఇన్ అనే లొకేషన్ ఉంది చూసారు కింద ఇక్కడ. సో ఈ లొకేషన్ కూడా యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ లీడ్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒకటి ఆప్షన్. ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ పోస్టింగ్స్ వస్తూ ఉన్నాయి. ఎవరు ఎంతమంది చూశారు ఇక్కడ 48 పీపుల్స్ రీచ్ అని ఉంది కదా. సో మనం ఫ్రీ సర్వీస్లోనే ఇట్లా ఉంటుంది, మనం పెట్టిన యాడ్స్లో ఇవన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఇది చూడండి, బ్రాండ్ న్యూ విల్లా ఫర్ సేల్ ఇన్ ఉంది చెప్పా. ఇది హైదరాబాద్ అన్నమాట. సో నర్సింగ్ దగ్గరది. సో ఈ విల్లాలో ఈ యాడ్ పెడితే మేము ఎంతమంది రీచ్ అయిందో చూడండి. ఇక్కడ 6148 మెంబర్స్కి రీచ్ అయింది. సో ఇందులో ఒక 10 షేర్స్ కూడా వెళ్ళినాయి, లీడ్స్ కూడా బాగా జనరేట్ అయినాయి అన్నమాట. సో ఇది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూస్తే అండి టోటల్ పీపుల్ రీచ్ వచ్చేటప్పటికి 6148 వచ్చింది. ఆర్గానిక్ అంటే ఇది ఫ్రీ అన్నమాట. పెయిడ్ సర్వీస్లో అమౌంట్ మనం పే చేసుకున్నప్పుడు మినిమం అమౌంట్ ఫర్ డేకి 70 రూపీస్ అండ్ అబౌవ్ ఎంతైనా కట్ చేసుకోవచ్చు. దాంట్లో నెంబర్ ఆఫ్ మీకు లీడ్ జనరేట్స్ అవుతాయి కంపల్సరీగా. సో రియాక్షన్స్, కామెంట్స్, షేర్స్ ఎంతమంది చేశారు, ఫోటో చూసే ఫోటో ఎంతమంది చూశారు ఇక్కడ 130 మెంబర్స్ ఫోటో చూశారు, అదర్ క్లిక్స్ ఎంత 167. సో టోటల్గా ఎన్ని వచ్చినాయి అంటే మనకి ఆర్గానిక్లోనే 6148. సో మనం ఇచ్చే కంటెంట్ కానీ మనం ఇచ్చే లీడ్ జనరేట్లో మనం ఏదైతే మంచిగా మనం ఫొటోస్ని అన్నీ పెడతామో, ఇక్కడ చూడండి ఫొటోస్ ఇంత క్వాలిటీగా మేము పెట్టాము. సో ఇలా పెట్టినప్పుడు కంపల్సరీ మీకు లీడ్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ఏ ఏరియాలో ఉన్నారో మీరు ఆ ఏరియాకి సంబంధించిన గ్రూప్స్ని ఎతికి అందులో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఒకటి. రెండోది వచ్చేటప్పటికి ఫేస్బుక్ కూడా మీరు ఫేస్బుక్లో పేజెస్ని మీరు ఒక పేజీని క్రియేట్ చేయండి, అలాగే గ్రూప్లో కూడా సేమ్ నేమ్తోనే క్రియేట్ చేయండి, ఒక మంచి పేరు మీకు నచ్చిన పేరుతో. సో దాంట్లో మీ ఫ్రెండ్స్ అందరికీ ఆ పేజీని షేర్ చేయండి, అలాగే గ్రూప్స్ని షేర్ చేయండి, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అట్లాగే మార్కెట్ ప్లేస్లో వచ్చేటప్పటికి మీకు డైరెక్ట్గా యాడ్స్ పెట్టుకోవచ్చు. ఇందులో నెంబర్ ఆఫ్ యాడ్స్ ఉన్నాయన్నమాట. ఈ నెంబర్ ఆఫ్ యాడ్స్ ఎలా వస్తున్నాయంటే మనం ఎలా అయితే పెట్టాలనుకుంటున్నామో అలాగే పెట్టే వాళ్ళందరికీ కూడా ఇదే యాడ్స్ని కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. సో ఎవరు గ్రూప్స్లోకి వెళ్ళగానే మనం జాయిన్ అవ్వమని అడుగుతుంది గ్రూప్ని. ఇవన్నీ నా గ్రూప్స్ అన్నమాట. సో నెంబర్ ఆఫ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా గ్రూప్స్ అన్నమాట, హైదరాబాద్ రియల్ ఎస్టేట్స్. సపోజ్ ఇందులో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా మీరు చూసుకోవచ్చు. 117K అనమాట, ఆల్మోస్ట్ 1 lakh అబౌవ్ ఉన్నారు. సో ప్రతి గ్రూప్లో అంతమంది ఉన్నారు. ఒక పోస్ట్ ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడ 1.4K ఉన్నారు. అట్లాగే మీకు రాయల్ లయన్స్ ఆఫ్ ఇండియా ఇందులో వచ్చేటప్పటికి 97K, నియర్లీ 1 lakh మెంబర్స్ ఉన్నారు. సో వీటిలో యాడ్స్ పెట్టచ్చు. రియల్ ఎస్టేట్ బెంగళూరు 41K. సో బెంగళూరు వెళ్తుంది. బై అండ్ సేల్ 209 అంటే 2 lakhs అబౌవ్ ఉన్నారు ఇందులో పీపుల్స్. సో అంతమందికి మనము మన యాడ్ ఒకటి పెట్టగానే అంతమందికి వెళ్తుంది అనమాట. ఇది పబ్లిక్ అలా ఎలిజిబుల్ ఎలా చేయాలి ఏంటి అనేది చేసుకోవచ్చు. ఒకసారి ఫోన్ మీరు పెట్టుకొని ఎన్నో వీడియోస్కి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు కదా యూట్యూబ్లో కానీ ఇంకా ఎక్కడో చూస్తూ ఉంటారు. సో ఇలాంటి మంచి వీడియో ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ చూడండి. వాళ్ళు చెప్పిన దానికి 1 to 10 సార్లు మీరు ఇందులోకి వెళ్ళి చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ మీకు కొన్ని సిగ్నల్ ఇస్తూ ఉంటుంది మీరు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది. సపోజ్ ఈ గుంటూరు బై అండ్ సేల్ ఉంది, మీ ఫ్రెండ్స్ని కూడా గ్రూప్లో యాడ్ చేయండి అని ఉంది కదా. ఇట్లాగే ఇక్కడ చూస్తే 22K అని ఉంది చూసారా, అంటే 22,000 మంది ఇందులో ఉన్నారన్నమాట. సో ఇందులో మనము మన పేజీలో వచ్చేటప్పటికి అందరూ యాడ్ పెట్టుకుంటారు. సో దాంట్లో మనకు ఉపయోగపడే యాడ్ అని మాత్రమే మనము ఓకే చేసుకొని రిమైనింగ్ అన్ని డిలీట్ చేసేసేయాలి. సో ఇప్పుడు హైదరాబాదు రియల్ ఎస్టేట్ కమ్యూనిటీ ఉంది, ఇందులో చూడండి 66K అంటే 66,000 మంది ఇందులో నెంబర్స్గా ఉన్నారు. అంటే ఇక్కడ క్లియర్గా అడుగుతుంది, ఇక్కడ కూడా మీరు పెట్టుకొని ఇది గ్రూప్స్లో ఉండవు, ఫొటోస్ యాడ్ చేయాలి, కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది కదా. హోమ్ గార్డెన్స్లో మొత్తం క్లియర్ ఉంటుంది. అంటే ఒక ఓఎల్ఎక్స్, 99 ఎకరాస్, మ్యాజిక్ బ్రిక్స్ వీటిలో ఎలా అయితే యాడ్ పెడతారో సేమ్ అట్లానే టైటిల్ పెట్టాలి, ప్రైస్ పెట్టాలి, అమౌంట్ ఎక్కడ ఏరియా అందు లొకేషన్ పెట్టుకోవాలి, దీనికి సంబంధించిన మ్యాటర్ అనేది డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇవ్వాలన్నమాట. పోస్ట్ మార్కెట్ ప్లేస్ అంటే ఇది క్లిక్ చేసుకోవాలి మీరు. ఇక్కడ క్లిక్ చేస్తే మార్కెట్ ప్లేస్లోకి ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. సో తర్వాత మీకు నెక్స్ట్ అనగానే అడుగుతుంది డీటెయిల్స్ పే ఓకే చేస్తే నెంబర్ ఆఫ్ గ్రూప్స్కి షేర్ చేసుకోవచ్చు అనమాట. మనం పేజీల్లోకి వెళ్దాం. ఒక పోస్ట్ని మీరు షేర్ కూడా చేయొచ్చు అనమాట ఎప్పటికప్పుడు.
ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ సపోజ్ ఇదే ఉంది మనం పెట్టాము దీన్ని మనం షేర్ చేస్తున్నాం సో షేర్ ఆప్షన్ లోకి వెళ్ళినప్పుడు షేర్ నౌ అంటే మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళాలి షేర్ టు గ్రూప్స్ అంటే గ్రూప్ లోకి వెళ్తే ఇది నంబర్ ఆఫ్ గ్రూపుల్లో క్రియేట్ చేసుకుంటే ఓకే చేయగానే పోస్ట్ అయిపోతుంది అన్నమాట ఇది సో చూడండి ఇక్కడ పోస్ట్ అనగానే ఆ గ్రూప్లోకి పోస్ట్ అయిపోయింది ఇది ఒకటి ఓకే చేసాం గ్రూప్లోకి పోస్ట్ అయింది ఇట్లా నెంబర్ ఆఫ్ గ్రూప్లోకి ఇది పోస్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట సో ఇట్లాగా మీరు ఒక 50 గ్రూప్స్కి ఫర్ డేకి చేయాలి 24 అవర్స్కి ఒక 50 గ్రూప్ అంతకంటే ఎక్కువ అయితే రిజెక్ట్ చేస్తుంది అన్నమాట సో ఈరోజు 50 పెట్టినప్పుడు రేపు 50 అనేది ఈరోజు పెట్టినవి కాకుండా వేరే పెట్టుకోవాలి ఇట్లా షేర్ చేయొచ్చు అట్లాగే మళ్ళీ ఇదే షేర్ ఆప్షన్లోకి వెళ్ళగానే మోర్ ఆప్షన్స్ అంటే వాట్సాప్ గ్రూప్స్లోకి వెళ్తుంది చూడండి మీరు స్టేటస్లోకి వెళ్ళి స్టేటస్ పెట్టుకోవచ్చు నెంబర్ ఆఫ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హైదరాబాద్ ఉంది కదా సో ఎంప్లాయీస్ దీంట్లో ఇట్లాగా ఓకే చేసుకుంటే ఇది ఇట్లాగే వెళ్తుందన్నమాట సో ఇట్లా షేర్ చేస్తూ ఉంటే మీకు ఎప్పటికప్పుడు లీడ్స్ జనరేట్ అవుతాయి ఫర్ డేకి 5 to 10 లీడ్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి సో మీరందరూ కూడా ఈ వీడియోని చూడండి ఇంకా ఎక్కువ టైంని వేస్ట్ చేయకూడదని మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను మరొక్కసారి రిపీట్ చేస్తున్నాను మనం ఏమేమి దాంట్లో జాయిన్ అవ్వాలి మన ఫేస్బుక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్రెండ్స్ ఎవరు ఏంటి అనేది చూసుకోవాలి ఎంతమంది ఫ్రెండ్స్ అంటే ఒక 5000 వరకు మనకి ఫ్రెండ్స్గా యాడ్ చేసుకోవచ్చు మీకు ఎంతమంది ఉన్నారో చూసుకొని రిమైనింగ్ ఉన్న వాళ్ళని ఆటోమేటిక్గా మీరు ఫ్రెండ్స్లోకి వెళితే మీకు ఇక్కడ క్లియర్ ఉంటుంది యాడ్ ఫ్రెండ్ అని ఉంది ఫస్ట్ తులసీరావు అని చెప్పి సో 3 మ్యూచువల్ ఫ్రెండ్స్ అంటే నాకున్న ఫ్రెండ్స్ అతనికి కలిపి ఒక 3 ఉన్నారు ఇది యాడ్ ఫ్రెండ్ అని కొట్టాను అది రిక్వెస్ట్ ఆల్రెడీ వెళ్ళింది అతను ఓకే చేసుకుంటే అది వెళ్తుంది అన్నమాట సో ఇట్లాగ నెంబర్ ఆఫ్ ఇప్పుడు గూగీ ప్లాట్స్ గూగీ అని ఉంది ఇది ఓకే చేశాను అట్లా మనం చూసుకోవచ్చు 12 మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎట్లా అని ఇక్కడ చూడండి రామ్మోహన్ రావు గంట 156 మంది మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు సో ఇతను నేను యాడ్ చేసుకున్నాను సో ఇట్లా యాడ్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ సర్కిల్ పెరుగుతూ ఉంటారు ఒక్కసారి మీరు డైరెక్ట్గా మీరు అప్డేట్ చేసుకున్నప్పుడు ఏ వీడియోనన్నా లేదంటే ఏదైనా ఒక మ్యాటర్ కానీ విషయస్ కానీ వీళ్ళందరికీ ఆటోమేటిక్గా వెళ్తుంది మీకు ఫ్రెండ్స్ అందరికీ సో వాళ్ళు లైక్ చేయగానే వాళ్ళు షేర్ చేశారనుకుని వాళ్ళ ఫ్రెండ్స్కి వెళ్తుంది ఇట్లాగే చాలామందికి పబ్లిసిటీ పెరుగుతుందండి ఫర్ డేలో మీరు కొన్ని లక్షల మందికి మీ యొక్క యాడ్ని ప్రమోట్ చేసుకోవచ్చు మీకు మీరుగా 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంత మంచి అవకాశము ఈ ఫేస్బుక్ ద్వారా మనకు ఉంది ఓకే మీరు వీడియో అంతా చూశారు కదా సో వీడియోలో ఎలా అయితే మనం ఫేస్బుక్ ద్వారా లీడ్స్ జనరేట్ చేసుకోవాలో మీ అందరికీ తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను సో ఎక్కువ టైం ఉంటే ఈ వీడియోని ఎవరు చూడట్లేదన్న విధంగా వీలైనంత త్వరగా చేయాలన్న ఉద్దేశంతో మాత్రం ఇలా చేశాం సో ఈ 15 వీడియోస్ అన్నీ కలిపి ఒక పెద్ద వీడియోగా చేస్తాం అది గంటల తరబడి ఉంటుంది ఎవరైనా ఖాళీగా ఉన్నప్పుడు మినిమం ఒక మూవీ టైమింగ్ అనే అంత టైం ఉండొచ్చు సో అప్పుడు మీరు ఈ వీడియోలన్నీ కలిపి ఒకేసారి చూస్తే కూడా చాలా వరకు మీకు అర్థమవుతుంది సో నా వీడియో చూసేటప్పుడు కొన్ని కొన్ని పాయింట్స్ మీకు నోటెడ్ కావాలనుకుంటే డైరీ పక్కన పెట్టుకొని నోట్ చేసుకోండి నోట్ చేసుకుంటే మీకు చాలా పాయింట్స్ ఉంటాయి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ డౌట్స్ని కూడా నోట్స్లో రాసుకొని మాకు కాల్ చేస్తే నేను చెప్పగలుగుతాను మీకు సో శని ఆదివారాలు తప్ప మిగతా రోజుల్లో కాల్ చేయండి ఎప్పుడైనా చేయొచ్చు మీరు నైట్ 11 అయినా కూడా నో ప్రాబ్లం సో మార్నింగ్ 5 to 9 or 11 వరకు చేయొచ్చు సాటర్డే అండ్ సండేస్ దయచేసి ఎవరు కాల్ చేయొద్దు ఎందుకంటే నేను కూడా బిజినెస్ చేస్తున్నాను రియల్ ఎస్టేట్ కాబట్టి ఆ 2 డేస్ అనేది ఫుల్ బిజీ షెడ్యూల్ ఉంటుంది రియల్ ఎస్టేట్లో సో ఈ 2 డేస్ని అవాయిడ్ చేసి రిమైనింగ్ డేస్లో ఎవరైనా ఎప్పుడైనా కాల్ చేయొచ్చు సో ఈ వీడియో చూడండి ఇంకా నెక్స్ట్ మంచి వీడియోస్ రాబోతున్నాయి నెంబర్ ఆఫ్ వీడియోస్ని మేము చేయాలని చూస్తున్నాం సో నెక్స్ట్ వీడియోస్ని కూడా మీరు అందరు కూడా చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు మర్చిపోకుండా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సో బెల్ ఐకాన్ కూడా ఓకే చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియోని ఇమీడియట్లీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు అందరూ చూడొచ్చు వెంటనే సో ఇంత మంచి పాయింట్స్ని మీరు తొందరగా నేర్చుకుంటే తొందరగా సక్సెస్ అవుతారు డబ్బు సంపాదిస్తారు జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు ఎంతోమందికి మీరు కూడా వాళ్ళని కూడా రియల్ ఎస్టేట్లో తీసుకొచ్చి సక్సెస్ చేయించగలుగుతారు ఎంతోమందికి ఈ ప్రపంచంలో ఉన్న ల్యాండ్ని తయారు చేయలేరు కాబట్టి ఉన్న ల్యాండ్ని అమ్మాలి కాబట్టి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది ఈ భూమి ఉన్నంత వరకు రియల్ ఎస్టేట్ అనేది ఉంటుంది ఎప్పటికీ ఎంతమంది అయినా చేసిన బిజినెస్ అవుతూనే ఉంటుంది సో మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది సో ఈ వీడియో అంతా కూడా క్లియర్గా చూశారు అలాగే అర్థమైందని ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ధన్యవాదాలు